యా ఇప్పుడు వేణు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము మీరే డైరెక్టర్ వేణు ఎల్దండి గారు మీరే చెప్పండి చెప్పండి నేను తప్పు చేశానండి ఎందుకు అందరికంటే ముందు వచ్చింది నేను అందరికంటే లాస్ట్ లో ఇచ్చారు మైకు అంటే మరి అంత సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చాక మిమ్మల్ని లాస్ట్ వరకు ఉంచాలనుకుంటాను మాట్లాడదామనే లోప ఒకరు మాట్లాడేస్తున్నారు వద్దురా బాబు వద్దు 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 వర్త్ వర్మా వర్తే వర్తే అందరికీ నమస్కారం వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం ఎస్పెషల్లీ మా సుధీర్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి నిజంగా నేను రేపు సినిమా హిట్ అవుద్ది సూపర్ హిట్ అవుద్ది అని చెప్పను మీరు సపోర్ట్ చేయండి అని కూడా చెప్పను మేము ఎవరు చెప్పినా చేయకుండా ప్రపంచంలో ఎవరు చెప్పినా సుధీర్కి మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మళ్ళ మళ్ళా సపోర్ట్ చేయడం చెప్పి మేము నేను మిమ్మల్ని అవమానించలేని విధంగా సో అంత లవ్ సంపాదించుకున్నాడు సుధీర్ సో అంత ప్రేమిస్తున్నారు సుధీర్ని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు వచ్చిన అందరు తమ్ముళ్ళకి నిజంగా థ్యాంక్ యూ లవ్ యూ గైస్ అంటే ఇంకా మా సుధీర్ గురించి నేను పెద్దగా ఏం చెప్పను ఎంత చెప్పినా అందరూ పొగిడేస్తున్నారు దిష్టి తెలుగుదాడికి కానీ నేను కూడా పొగిడుదే ఒకటే వా సుధీర్ చుట్టూ ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి నెగటివ్ నెగిటివ్ ఎనర్జీస్ చాలా తక్కువ ఉంటుంది దాని దగ్గర మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అప్పుడు ఏ డిస్కషన్ అయినప్పుడు చాలా పాజిటివ్గా ఉంటుంది సో వస్తుంది ఫ్యూచర్లో చూడాలి సో నేను ముందుగా అందరి గురించి అందరు మాట్లాడేసారు ఎస్పెషల్లీ నేను డైరెక్టర్ అరుణ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అరుణ్ వెరీ అరుణ్ కంగ్రాచులేషన్స్ బ్రదర్ ఎందుకంటే నేను యాక్టర్గా చాలా సినిమాలు చేశాను డైరెక్టర్గా బలగం ద్వారా వచ్చాను సో ఒక ఫస్ట్ సినిమాకి ఎంత టెన్షన్ పడతాడు ఒక డెబ్యూ డైరెక్టర్ అనేది నేను ప్రత్యక్షంగా అనుభవించా సో డెఫినెట్లీ నీ కష్టం ట్రైలర్లో తెలుస్తుంది బ్రదర్ ఆల్ ది బెస్ట్ బ్లాక్ బాస్టర్ కొడతామని నాకు అనిపిస్తుంది కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రదర్ సో అందరికీ ప్రొడ్యూసర్స్కి మా సుధీర్తో ఇంత మంచి సినిమా తీసినందుకు ప్రొడ్యూసర్స్కి మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆల్ ఫ్యాన్స్కి వచ్చిన అందరు అతిథులకి ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టబోతుంది ఇందాక సార్ ఒక చాలా మంచి మాట చెప్పారు సార్ ఈరోజు ఈ ఫంక్షన్కి హైలైట్ మాట మీరు చెప్పారు థర్టీ ఎయిత్ రోజు ఎన్ని ఎన్నికలు వస్తున్నాయి అందరూ ఓటు హక్కు వినియోగించుకొని మీకు నచ్చిన లీడర్ని గెలిపించుకోండి అట్లాగే డిసెంబర్ ఫస్ట్ వచ్చే మన కాలింగ్ సహస్రాన్ని కూడా గెలిపించండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ థ్యాంక్ వేణు గారు అమ్మా తల్లి ఉన్నావా నువ్వు ఇంకా బలగం సినిమాతో హ్యూమన్ ఎమోషన్స్ మీద సినిమా తీసి హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయ్యారు థ్యాంక్ యూ అమ్మా మరి మా దెయ్యాల ఎమోషన్స్ మీద ఎప్పుడు సినిమా తీస్తారు నెక్స్ట్ అదే అమ్మా వచ్చేది అదే మన మీదే ఈ అభిమానాన్ని అంతా అలాగే నన్నే హీరోయిన్గా తీసుకుంటారా నువ్వు ఇంత ఇంత ప్రేమగా అడుగుతున్నప్పుడు నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు మా డాలిషా కూడా నేను తీసుకోనమ్మా కోసం స్టేజ్ మీద కనిపించాలి నేను కనిపించాలంటే మీరు థియేటర్కి రావాలి సినిమా చూడాలి నేను నీతో సినిమా తీయాలంటే కూడా నాకు స్టేజ్ మీద రావాలి నువ్వు మీరు నన్ను సినిమాలో చూసి నచ్చాక అప్పుడు అయితే ఓకే డీల్ డన్ 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 పక్క ఈ సమాధానం నాకు నచ్చింది అమ్మా థ్యాంక్ యూ మీకు పనిష్మెంట్ నుంచి రిలీఫ్ దొరికింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సంతోషం అమ్మా సస్ర థ్యాంక్ యూ ఎస్ ఎవరైనా సరే డిసెంబర్ ఫస్ట్ న టికెట్ కొనుక్కుని థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే సహస్రాన్ని థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు అండ్ ఎస్ నవ్ విరాజ్ గారు రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కన్వే యోర్ విషెస్ టు ద టీమ్